తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా పొలిటికల్ పార్టీల సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భవితవ్యం త్వరలో ఖరారు కానుంది. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రక్రియ తుది దశకు చేరినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శర్మిల మరోసారి హస్తిన పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. శర్మిల తన భర్త అనిల్ తో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఈసారి పర్యటనలో ఆమె తన వెంట గన్మెన్ ను కూడా తీసుకురాలేదు. గతంలోనూ తన పర్యటన వివరాలు బయట ఎవరికి తెలియకుండా గోప్యతను పాటించిన శర్మిల ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్న శర్మిల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు సాగించారు. పార్టీ విలీనానికి అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా సానుకూలంగానే ఉంది. అయితే తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాత్రం శర్మిల చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనేక సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా శర్మిల చేరిక పట్ల అయిష్టతను వ్యక్తపరిచాయి. అయితే శర్మిల తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహిత్యం కలిగిన కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు శర్మిల రాకను స్వాగతిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ టీపీ విలీనం ప్రక్రియ పూర్తయ్యే వరకు మీడియా కంటపడకుండా ఉండాలని శర్మిల భావిస్తున్నట్టు తెలిసింది. రాజశేఖర రెడ్డి బిడ్డ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఒక విషయం చెప్తున్నాను.